కుప్పంలో చంద్రబాబుకు జగన్ మాస్టర్ స్ట్రోక్. ఈ నెల 26వ తేదీన జగన్మోహన్ రెడ్డి కుప్పంలో మాస్టర్ స్ట్రోక్ కొట్టబోతున్నారు. జగన్ కుప్పంలో పర్యటించబోతున్న సందర్భంగా పెద్ద సభ కూడా ఏర్పాటు చేశారు. ఇంతకీ విషయం ఏంటంటే, కుప్పం నియోజకవర్గంలో జగన్ హంద్రి నీవా జలాలను 26వ తేదీన విడుదల చేయబోతున్నారు. కుప్పం నియోజకవర్గంలో 6,300 ఎకరాలకు సాగునీరు అందబోతోంది. అలాగే కుప్పం పల్మనీరు నియోజకవర్గాల్లోని సుమారు 2 లక్షల మందికి తాగునీరు అందబోతోంది. దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు కుప్పం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నా చేయని పనులను జగన్ 5 ఏళ్లలోనే చేసి చూపించారు. మొదటిదేమో కుప్పం పంచాయతీని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయడం, రెండవది కుప్పం కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం, మూడవది ఏంటంటే కుప్పం మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఇప్పుడేమో హంద్రి నివా జలాలను విడుదల చేయడం, మున్సిపాలిటీని చేయమని రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయమని సంవత్సరాలుగా జనాలు చంద్రబాబును అడుగుతున్నా పట్టించుకోలేదు. పట్టణంలో డ్రైనేజీ రోడ్లు వేయాలని ఎన్నిసార్లు అడిగినా ఉపయోగం లేకపోయింది. అలాంటిది హంద్రి నివా జలాలను పారించడం అంటే ఇక కళలోని మాటనే చెప్పాలి. చిన్న చిన్న పనులను కూడా చేయని చంద్రబాబు హంద్రి నివా ప్రాజెక్టు ద్వారా నీటిని నియోజకవర్గంలోకి మళ్లిస్తారని ఎలా అనుకుంటారు? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు చేయని పనులను జగన్ 5 ఏళ్లలోనే చేసి చూపించారు. నిజానికి చంద్రబాబు అనుకునుంటే ఇవేమంత కష్టమైన పనులు కూడా కాదు, చేయాలని లేదు కాబట్టే చేయలేదంతే. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందిస్తున్నారు. ఇంటి పట్టాల పంపిణీ, జగన్ అన్న ఇళ్ల నిర్మాణాలు, భరత్ను ఎమ్మెల్సీని చేసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నియోజకవర్గం బాధ్యతలను అప్పగించారు. రాబోయే ఎన్నికలలో భరత్ను గెలిపిస్తే మంత్రివర్గంలోకి తీసుకుంటానని కూడా జనాలకు హామీ ఇచ్చారు. ఇది సరిపోదన్నట్లుగా బెంగళూరు డివిజన్ పరిధిలోకి వచ్చే కుప్పం హిందూపురం రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో ఈ నెల 26వ తేదీన పనులను ప్రారంభించబోతున్నారు. తన కృషి వల్లే కేంద్రం కుప్పం హిందూపురం రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోందని జగన్ చెప్పుకుంటే చంద్రబాబు కాదనేందుకు లేదు. తన ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కళ్లకు కనబడుతున్నాయి కాబట్టే వచ్చే ఎన్నికలలో చంద్రబాబును ఓడించాలని జనాలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది. రాబోయే ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి రావడం ఒక ఎత్తు అయితే, కుప్పంలో చంద్రబాబు గెలవడం మరో ఎత్తుగా మారిపోయింది. బహుశా వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు సెంటిమెంట్ను ప్రయోగించి భువనేశ్వరితో మాట్లాడిస్తున్నారేమో. లేకపోతే చంద్రబాబుకు రెస్ట్ ఇచ్చి తానే పోటీ చేద్దామని భువనేశ్వరి తనంతటా తానుగా చెప్పగలరా? చంద్రబాబు మనసులో మాటనే భువనేశ్వరి బయటకు చెప్పారనే ప్రచారాన్ని జనాలందరూ నమ్ముతున్నారు. చివరికి ఏమవుతుందో చూడాలి.